చూడండి ఫ్రెండ్స్, మరి మనం సీడ్ ఫండింగ్ చేసుకున్నాము, డిపిటి టోకెన్ ఫార్మింగ్ చేసుకున్నాము, టోకెన్లతో ఫార్మింగ్ చేసుకున్నాము అని అలాగా పడుకొని ఉంటే కుదరదు. మరి వెంటనే రిడీమ్ చేసుకున్నాక మనకు పివిసి మెటల్ గా మారుతాయి, కాబట్టి అది ఆలస్యం చేస్తే ఎలా నష్టపోతారు అనేది ఈ పట్టిక ద్వారా నేను చూపిస్తాను. ఒకసారి చాలా చక్కగా వినండి. చూడండి, రాజస్థాన్ లీడరు చిన్నారావు మలి సార్ మనకు అమతిష్ గ్రూప్ లో మరి పోస్ట్ చేసినటువంటి అతను సీడ్ ఫండింగ్ చేసుకున్న విధానాన్ని ఇక్కడ మీకు చూపిస్తున్నాను. చాలా శ్రద్ధగా వినండి. ఇక్కడ ఫస్ట్ సారి చేసుకున్నప్పుడు 28 తారీఖు 7వ నెల అతను 368 బిహెచ్లతో చేసుకున్నారు. అప్పుడు కిందిది చూపిస్తున్నాను. అప్పుడు 1 బిహెచ్డి ఉండే అతనికి 368 వచ్చినాయి. చూడండి ఆ సార్ గారికి. అలాగే రెండోసారి మళ్ళీ ఎప్పుడు చేసుకున్నారంటే మళ్ళీ 28 తారీఖు చేసుకున్నారు, ఒక గంట తేడాతోటి 592 బిహెచ్లతో చేసుకున్నారు. అంటే చూడండి, మళ్ళీ బిహెచ్లు కొనుక్కోవడం చేసే వరకు మళ్ళీ 1 అవర్ పట్టింది అతనికి. మళ్ళీ అప్పుడు 1 బిహెచ్డినే ఉంది, అప్పుడు 592 వచ్చాయి. అలాగే మరి ఒకసారి చేసుకున్నప్పుడు చూడండి, టైం చూడండి, 12:57 అని చూ 10 నిమిషాల తేడా, 302 బిహెచ్డిలతో చేశారు. 1.66 తోటి మరి దాని వాల్యూ వచ్చింది. 1 బిహెచ్డి 1 పివిసి మెటా ఈజ్ ఈక్వల్ టు 1.66 గా మరి పరిగణలోకి వచ్చింది. అప్పుడు ఎన్ని వచ్చినాయి, 181. ఒక్కసారికి వ్యత్యాసాన్ని గమనించాలని మరి మనవి చేస్తున్నాను. చూడండి, 1 పివిసి మెటా వచ్చినప్పుడు 368 వచ్చింది, ఇప్పుడు 302 ఎన్ని వచ్చినాయి చూడండి ఒకసారి, 181 వచ్చింది. అలాగే నాలుగోసారి చేసుకున్నప్పుడు 905 బిహెచ్లతో చేసుకున్నారు. ఆ డేట్ కూడా చెప్తాను, మళ్ళీ 28 తారీఖే చూడండి, అప్పుడు 1.71 గా ఉంది, 528 వచ్చినాయి. చూడండి, గమనించండి, మరి ఇంకా ఎన్నోసార్లు చేసుకుంటున్నారు సీడ్ ఫండింగ్, మీరు ఇంకా ఒక్కసారి కూడా చేసుకోలేదంటే మరి ఒకసారి ఆలోచించిన విషయమే, మీరు ఆలోచించాలని మరి చూపిస్తున్నాను. 905 బిహెచ్డిలతోటి చేస్తే 1.71 తో రేట్ ఉంటే 528 వచ్చింది పివిసి మెట, ఒకసారి గమనించండి. ఆ తర్వాత 568 బిహెచ్డిలు చేశారు అదే రోజు, గమనించండి ఫ్రెండ్స్ ఎన్నిసార్లు చేశారు చూడండి, 1, 2, 3, 4, 5 అదే రోజు. ఐదోసారి చేస్తున్నప్పుడు 568 బిహెచ్డిలతో చేసినప్పుడు 1.93 ఉండే దాని రేటు, 293 వచ్చింది. చూడండి ఆ తర్వాత 29 తారీఖు 241 బిహెచ్డితో చేశారు, 2.11 తో ఉంది దాని రేటు. అంటే 1 పివిసి మెటా ఈజ్ ఈక్వల్ టు 2.11 తోటి ఉంది. అప్పుడు 114 పివిసి మెటాలు వచ్చాయి. ఆ తర్వాత 30 తారీఖు 81 బిహెచ్డిలతో చేశారు, మరి అప్పుడు ఒక పివిసి మెటా ఈజ్ ఈక్వల్ టు 3.04 తోటి ఉంది. అప్పుడు 26 పివిసి మెటాలు వచ్చాయి. ఆ తర్వాత ఇక్కడ చూడండి, ఈ 9 తారీఖు 11వ నెల ఈ నెలనే 9 తారీఖు మనకు ఏమొచ్చింది, రిడీమ్ వచ్చింది. ఆ రోజు చేసుకున్నారు, అక్కడ వచ్చినటువంటి అక్కడ సీడ్ ఎంత వచ్చింది సార్కి, ఇప్పుడు ఉదాహరణకి 10 బిహెచ్లు చేస్తే 85% పివిసి మీటర్ గాను 15% ఏమొస్తుంది బిహెచ్డి గాను వస్తుంది. కాబట్టి వచ్చినటువంటి ఆ బిహెచ్డిలను ఇక్కడ సీడ్ ఫండింగ్ లోకి తీసుకొస్తే 38 బిహెచ్డిలు వచ్చాయి, దాన్ని సీడ్ వాల్యూగా ఇక్కడ చూపిస్తా ఉన్నారు. అలాగా వచ్చినప్పుడు ఎంత రేట్ ఉన్నది, 6.90 ఉంది. అప్పుడు 5 పివిసి మీటా వచ్చాయి. ఈరోజు లైవ్ ఈరోజు జరిగింది, 12 తారీఖు చూడండి, 15 తారీఖు కదా, మళ్ళీ 1259 బిహెచ్డిలు పర్చేజ్ చేశారు సారు.
అప్పుడు 7.27 ఉంది చూడండి లైవ్ గా, ఇప్పుడు చూడండి మీరు చెక్ చేస్తే కూడా 7.27 తోటే ఉంది. 173 బిఎస్జి పివిసి మెడల్ వచ్చాయి సార్కి. మరి ఎన్నిసార్లు చేశారు ఇప్పటి వరకు? 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 9 సార్లు చేశారు ఇప్పటి వరకు. మరి ఎంత ఇప్పటివరకు ఎన్ని బిఎస్జీలు పెట్టారంటే 4,357 బిఎస్జీలు పెట్టారు. 2,283 పివిసి మీట పొందారు. చూడండి మరి మీరు కేవలం ఒక్క 50 బిఎస్జీలు పెట్టుకొని సీట్ పండింగ్ చేసుకోండి అని సిస్టం మాకు అవకాశం ఇచ్చింది. మరి మీరు ఇంకా ఎందుకు సీట్ పండింగ్ చేస్తలేరు? మరి ఎందుకు మరి మీరు ఇంకా ఆలోచిస్తున్నారు అనేది ఒకసారి మీరు ఆలోచిస్తే ఇక్కడ ఏం జరుగుతుంది అంటే మీరే నష్టపోతారు, ఇక్కడ మేము కాదు. మీరు నష్టపోతారు ఎలాగా అంటే 50 బిఎస్జీలకు ఒక్క పివిసి మీట వచ్చే రోజులు ఉన్నాయి, మరి దగ్గరలో ఉన్నాయి. కాబట్టి మీరు గమనించి మరి నా మాటను మీరు విన్నపంగా విని ఇకనైనా ముందుకెళ్ళి మరి మీరంతా సీట్ పండింగ్ చేసుకొని ముందుకు రావాలని కోరుతున్నాను. ఆ సార్ ఇందులో చక్కగా మరి రాశారు, అభితక్ 4,357 బియోజికా ఫార్మింగ్ అడ్జస్ట్ 1,259 బియోజికా ఫార్మింగ్ జో లోగ్ 50 బియోజి కా ఫార్మింగ్ కర్నే కా సోచ్ రహే హే తో ఆప్ చెంది సీడ్ ఫండింగ్ కరో జై పెర్లవైన్. చూడండి ఇకనైనా మీరు తొందరగా సీడ్ ఫండింగ్ చేసుకోండి అని సార్ చెప్పారు. మరి అందరు చేయాలని కోరుతున్నాను. మరి ఇంకనైనా మరి ఆలోచించకుండా ప్రతి ఒక్కరు ముందుకొచ్చి సీడ్ ఫండింగ్ చేయాలని కోరుతున్నాను. ఆ సార్ చెప్పిన విధంగా మనం చూసినట్లయితే కొన్ని వేల బిఎస్జీలతో చేశారు. కనీసం మనం ఒక 50 బిఎస్జీ పెట్టి మనం చేసుకుంటే మరి మనం ముందుకెళ్ళి రానున్నది ఇప్పుడు చిన్నగానే 100 డిపిలతోటి 105 డిపిలతోటి జరుగుతూ ఉంది. రానున్న రోజులలో పార్చున్న ప్రతి ఒక్కరు ఆనిక్స్లు ఉన్న పెరల్లో ఉన్న కొరల్లో ఉన్న ఎవరైనా మరి పెరల్లో ఉంటే ఏంది 43,856 డిపిలు వస్తాయి. అలాగే రూపీలో ఉన్నా కూడా 1,000 డిపిలు వస్తాయి, 100,000 డిపిలు వస్తాయి. వాటిని ఏం చేసుకుంటాము? అటుపోతే బ్యాంకు లేదు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి. ఇక్కడ మనం అప్గ్రేడ్ చేసుకోవాలి లేదంటే పివిసి మెటాగా మార్చుకొని మనం క్యాష్ చేసుకోవాలి. చూడండి ఇక్కడ ఒక చిన్న ఉదాహరణ చూపిస్తాను. ఇక్కడ సెండ్ ఉంది, రిసీవ్ ఉంది. చూడండి పివిసి మెటాకి ఇక్కడ బిఎన్బికి ఏమేమి ఉన్నాయి చూడండి, సెండ్ ఉంది, రిసీవ్ ఉంది, స్వాప్ ఉంది. బిఎస్డికి కూడా సెండ్ ఉంది, రిసీవ్ ఉంది, స్వాప్ ఉంది. ఒకసారి మీరు గమనించినట్లయితే మరి ఒక్కసారి మీకు చూపిస్తాను ఒక చిన్నగా. ఇక్కడ స్వాప్ టచ్ చేస్తున్నాను. ఇక్కడ చూడండి బిఎన్బి బిఎస్డి ఇలా మార్చుకోవచ్చు. ఇప్పుడు మనకు కొన్ని రోజుల తర్వాత స్వాప్ అనే ఆప్షన్ పివిసి మెటాకి ఇస్తుంది. ఇక్కడ బిఎస్డిని నేను బిఎన్బిగా మారుస్తున్నాను చూడండి, ఒక 5. అలాగే ఫ్యూచర్లో కూడా బిఎస్డిని మనము ఎలాగైతే బిఎన్బిగా మారుస్తున్నామో మన పివిసి మెటా కూడా స్వాప్ వస్తే పైన పివిసి మెటా పెడితే ఇట్లా 5 నొక్కితే ఎన్ని బిఎస్డీలు రావాలో అన్నీ వస్తాయి. ఇప్పుడు చూడండి ఎలాగైతే 5 బిఎస్డి నొక్కాను, మనకు రావాల్సినటువంటి దానికి వర్త్ 5 బిఎన్బికి వర్త్ ఎన్ని వస్తాయి అనేది 0.01787856281016 అనేది బిఎన్బి మనకు రిలీజ్ అవుతుంది. చూడండి ఇప్పుడే మీకు చూపిస్తాను. అలాగే ఫ్యూచర్ మొత్తం మనకు స్వాప్ వచ్చినప్పుడు మరి విపరీతంగా మరి ఇక్కడ చూడండి ఇక్కడ కన్ఫర్మ్ అని నొక్కగానే మనకు బిఎస్డి అనేది బిఎన్బిగా మారుతుంది. అలా రానున్న రోజులలో మనకు స్వాప్ వస్తే పివిసి మీటను కూడా మనము చూడండి ఇక్కడ అలాగే ఉంది. చూడండి ఇక్కడ 11 ఉంది నాకు బిఎన్బి, అక్కడ 135 బిఎస్డి ఉంది. ఇలా నేను రీఫ్రెష్ చేయగానే అది మారుతుంది చూడండి, చూసారా?
130 అయింది, 5 నేను బిఎన్బిగా మార్చాను. ఇక్కడ అదో 11 ఉండే 69 చూడండి. అలాగనే ఈ పివిసి మెటకి, మన పివిసి మెటకి అతి త్వరలో స్వాప్ అనే ఆప్షన్ వస్తే మరి మరి అప్పుడు కూడా మనం మార్చుకుంటాము. పివిసి మెటను బిఎస్డిగా మార్చుకుంటే మన టీం వాళ్ళకు సీడ్ ఫండింగ్ చేస్తాము, అప్పుడు విపరీతంగా అందరూ చేసుకుంటారు.